నాని మార్కెట్ అతడి సినిమాలు వరుస పరాజయం చెందిన రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. జెట్సీ మూవీకి 35 కోట్ల బిజినెస్ అవడం నాని మార్కెట్ స్టామినాకు నిదర్శనం అంటూ ఇండస్ట్రీ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో నాని నటించిన 2 సినిమాలు వరుస పరాజయం చెందిన ఈ స్థాయిలో జెట్సీకి మార్కెట్ జరగడం వెనుక గతంలో అతడి సినిమాల వల్ల విపరీతమైన లాభాలు పొందిన బయ్యర్ల క్రేజ్ అంటున్నారు. అయితే ప్రస్తుతం నానికి ఎంత మార్కెట్ ఉన్నా అతడి సినిమాల బడ్జెట్ సంబంధించి మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తే నాని కెరియర్ కు విపరీతమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ రావడం వెనుక గల కారణం నాని త్వరలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించబోతున్న సినిమాకు మైత్రి మూవీస్ సంస్థ 50 కోట్లు ఖర్చు పెట్టబోతోంది అని వార్తలు రావడమే. సాధారణంగా విక్రమ్ కుమార్ సినిమాలకు విమర్శల ప్రశంసలు లభిస్తాయి కానీ కలెక్షన్స్ విషయంలో పెద్దగా ఫలితాన్ని చూపించలేవు. అయితే ఈ విషయాలన్నీ పట్టించుకోకుండా విక్రమ్ కుమార్ తాను తీయబోతున్న సినిమాలో నానికి 3 డిఫరెంట్ గెటప్స్ లో చూపెట్టబోతూ మరో ప్రయోగం చేస్తూ ఈ మూవీకి కథరీత్యా 50 కోట్ల బడ్జెట్ అవసరమని చెప్పి మైత్రి మూవీస్ ను ఒప్పించినట్లు తెలుస్తోంది. తన సినిమాకు విక్రమ్ కుమార్ పెంచుతున్న భారీ బడ్జెట్ విషయాలను తెలుసుకుని నాని ఆ సినిమాకు ఆ స్థాయిలో ఖర్చు పెట్టవద్దని విక్రమ్ కుమార్ కు సలహాలు ఇస్తున్నా అతను పట్టించుకోవటం లేదు అని అంటున్నారు. దీంతో ఈ సినిమాకు పెరిగిన బడ్జెట్ రీత్యా కనీసం 60 కోట్ల వరకు మార్కెట్ జరగవలసిన పరిస్థితుల్లో ఆ స్థాయిలో మార్కెట్ జరగాలి అంటే జెర్సీ ఘన విజయం సాధించవలసిన పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో జెర్సీ ఫలితంలో అనుకోకుండా తేడాలు వస్తే ఆ తర్వాత వెనువెంటనే వచ్చే విక్రమ్ కుమార్ మూవీ పరిస్థితి ఏమిటి అంటూ నాని తెగ టెన్షన్ పడిపోతూ విక్రమ్ కుమార్ కు సర్ది చెప్పలేక సతమతమైపోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. సో నానికి అసలైన చుక్కలు చూపెడుతున్న విక్రమ్ కుమారు అంటున్నారు సినీ వర్గం వాళ్ళు.